మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాసులో మీరందరూ ఒక పరీక్షను రాస్తారు. మీరందరూ ఇక్కడ ఉన్న పిక్చర్ను చూసి ఏ సహాయం లేకుండా పిక్చర్ను గీయాలి. మీరు ఈ పరీక్షను రాసే ముందు కొన్ని విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ ఎగ్జామ్లో ఇచ్చిన పిక్చర్ను చూసి అలాంటి పిక్చర్స్నే మీరు గీయాలి. సొంతగా గీయాలి. ఈ పరీక్ష కేవలం 45 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ పరీక్షలో మీరందరూ 4 పిక్చర్స్ను గీయాలి. ఇప్పుడు మీ పరీక్షను రాయటం మొదలు పెట్టండి. ఈ పరీక్షలో మీరు గీయవలసిన పిక్చర్స్: మొదటి పిక్చర్ స్మైలింగ్ ఫేస్, రెండవది రాకెట్, మూడవ పిక్చర్లో టెక్స్టుల్ సహాయంతో మీరు మీ గురించి వ్రాసి నక్షత్రాలను గీయాలి. ఈ పిక్చర్స్ అన్నింటిలో వాడిన టూల్స్ మాడ్యూల్ 1లో మీరు నేర్చుకున్నవే. మీకు ఇచ్చిన పిక్చర్ని చూడండి. ఈ పిక్చర్ని మీరు ఇంతకుముందు కూడా గీశారు. ఇవి మీరు ఇంతకుముందు గీసినవే కాబట్టి ఇవేమీ కష్టంగా ఉండవు. మీ సొంతగా గీయటం మొదలు పెట్టండి. మీరందరూ ఈ పిక్చర్ను గీసిన తరువాత మీ టీచర్ చేత చెక్ చేపించండి. ఒకవేళ మీరందరూ ఈ పిక్చర్ను గీయలేకపోతే ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా మీరు ఓవెల్ టూల్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్లోని గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసి మీ డ్రాయింగ్ షీట్లో ఓవెల్ని గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని రెడ్ కలర్ను సెలెక్ట్ చేసి డ్రాయింగ్ లోపల నోరును గీయండి. తరువాత కలర్ ప్యాలెట్ నుంచి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని కళ్ళను వేరే చోట ఓవెల్ టూల్తో గీయండి. గీసిన సర్కిల్ మీద మీ సెలెక్షన్ చేయండి. మీరు కాపీ చేయటం కోసం Ctrl+C ఉపయోగించాలి. తరువాత పేస్ట్ చేయటం కోసం Ctrl+V ఉపయోగించాలి. ఈ విధంగా మీరు కాపీ చేసిన పిక్చర్ డ్రాయింగ్ షీట్లో పైన రావటాన్ని గమనించవచ్చు. మీరు గీస్తున్న డ్రాయింగ్లోనికి తీసుకొని రండి. ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఈ పిక్చర్ చుట్టూ తెల్లటి ప్రదేశాన్ని కలిగి ఉంది. సెలక్షన్ టూల్ దగ్గరకు వెళ్ళి క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. అప్పుడు మీరు కాపీ చేసిన ఇమేజ్కు చుట్టూ ఉన్న తెల్ల ప్రదేశం పోయి మధ్యలో ఉన్న సర్కిల్ మాత్రమే రావటాన్ని గమనించవచ్చు. మీరు కాపీ చేసిన పిక్చర్ను వీడియోలో చూపిన విధంగా ఉంచండి. తరువాత Ctrl+V అనే ఆప్షన్ను ఉపయోగించి మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు కాపీ చేసిన పిక్చర్ని పొందవచ్చు. మీరు ఒక్కొక్క పిక్చర్ను పేస్ట్ చేస్తుంటే అది డ్రాయింగ్ షీట్లో పైకి రావటాన్ని చూస్తారు. వీడియోలో చూపిన విధంగా మీరు ఒక్కో సర్కిల్ను తీసుకువచ్చి మీరు గీసిన డ్రాయింగ్లో ఒక్కో సర్కిల్ను మీరు గీసిన డ్రాయింగ్లో ఒకదాని పక్కన ఒకటి ఉంచటం ద్వారా మీరు గీస్తున్న బొమ్మలో జుట్టును గీయగలిగారు.
ఈ విధంగా మనకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కంట్రోల్ వీను ఉపయోగించి కావలసినన్ని పిక్చర్స్ను పొందవచ్చు. ఇప్పుడు ఒక లైన్ పూర్తయింది, ఇంకో లైన్ను కూడా ఈ విధంగానే పూర్తి చేయండి. ఈ విధంగా మీరు ఈ బొమ్మను గీయగలిగారు. తర్వాత పిక్చర్ రాకెట్. దీనిని లైన్ టూల్ మరియు రెక్టాంగులర్ టూల్ ఉపయోగించి గీయండి. మీరందరూ ఈ పిక్చర్ను గీసిన తరువాత మీ టీచర్ చేత చెక్ చేపించండి. ఒకవేళ మీరందరూ ఈ పిక్చర్ను గీయలేకపోతే ఈ వీడియో సహాయంతో మనం ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ ఒకటిలో బ్లాక్ కలర్ను, కలర్ బాక్స్ టూలో ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సాలిడ్ ఫిల్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఒక రెక్టాంగులర్ బాక్స్ను గీయండి. ఈ బాక్స్ లోపల మీరు కలర్ బాక్స్ టూలో సెలెక్ట్ చేసుకున్న కలర్ రావటాన్ని గమనించవచ్చు. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఈ రెక్టాంగులర్ బాక్స్కు లెఫ్ట్ సైడ్న ఇంకొక బాక్స్ గీయండి. తరువాత ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని దాని తరువాత ఇంకో బాక్స్ను గీయండి. తరువాత ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు కలర్ బాక్స్ టూలో వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మనం గీసిన రెక్టాంగులర్ బాక్స్ మధ్యలో ఇంకొక బాక్స్ను గీయండి. తరువాత లైన్ టూల్ను సెలెక్ట్ చేసుకొని మీరు మధ్యలో గీసిన తెల్ల బాక్స్ లోపల ఒక నిలువు గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి.
తరువాత వీడియోలో చూపిన విధంగా ఆ తెల్ల బాక్స్ లోపల అడ్డగీతలను గీయండి. రెక్టాంగులర్ బాక్స్కు ముందు వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయండి. తరువాత ఆ రెక్టాంగులర్ బాక్స్లో కింద నుంచి ఆ గీత చివరకు కలపండి. ఈ విధంగా రాకెట్ యొక్క ముందు భాగాన్ని గీయగలిగారు. తరువాత రాకెట్ యొక్క వెనక భాగంలో వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయండి. తరువాత ఆ గీత నుంచి కిందకు ఒక గీతను, తరువాత దాని దగ్గర నుంచి పైకి ఒక గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత అలానే పైన కూడా ఆ గీతలను గీయండి. తరువాత ఇంకో గీతను గీయండి. ఇప్పుడు ఆ గీత దగ్గర నుంచి రెక్టాంగులర్ బాక్స్ దగ్గరకు ఒక గీతను గీయండి. వీడియోలో చూపిన విధంగా ఒక గీతను, తరువాత ఒక గీతను, తరువాత ఇంకొక గీతను, తరువాత ఇంకొక గీతను, ఈ వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను, తరువాత ఇంకొక గీతను ఈ వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు మీరు కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను, వేరొక కలర్ను సెలెక్ట్ చేసుకోండి. ఫిల్ విత్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఆ కలర్ను రాకెట్ యొక్క వెనక భాగంలో ఫిల్ చేయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా నింపండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా
రాకెట్ యొక్క మధ్యభాగంలో మనం గీసిన అడ్డగీతలలో ఒకదాని తరువాత ఒకటి నింపండి. ఈ విధంగా మనం రాకెట్ పిక్చర్ను గీయగలిగాము. తరువాత టెక్స్ట్ టూల్ని వాడి మీ గురించి అంటే మీ పేరు, స్కూల్ పేరు, క్లాస్, తండ్రి పేరు లాంటివి వ్రాయండి. మీరు ఒక్కొక్క పేరును తరువాత లైన్లో రాయాలి అని గుర్తుంచుకోండి. తరువాత స్టార్ పిక్చర్ని లైన్ టూల్ మరియు ఫిల్ విత్ కలర్ ఆప్షన్లతో గీసి సేవ్ ఆప్షన్ ద్వారా సేవ్ చేయాలి. మీరందరూ ఈ పిక్చర్ను గీసిన తరువాత మీ టీచర్ చేత చెక్ చేపించండి. ఒకవేళ మీరందరూ ఈ పిక్చర్ను గీయలేకపోతే ఈ వీడియో సహాయంతో మనం ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకున్న తరువాత మొదటి గీతను గీయండి. తరువాత మొదటి పాయింట్ నుంచి ఇంకొక గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత ఈ రెండు గీతల చివర పాయింట్లను ఒక అడ్డగీతతో కలపండి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ రావటాన్ని గమనిస్తారు. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా రెండవ పాయింట్ నుంచి కిందకు ఒక గీతను గీయండి. తరువాత ఆ గీత యొక్క రెండవ పాయింట్ దగ్గర నుంచి అడ్డంగా ఒక గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు ఇంకొక గీతను ఈ రెండు పాయింట్లను కలుపుతూ గీయండి. తరువాత మొదటి పాయింట్ దగ్గర నుంచి ఇంకొక గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత మూడో పాయింట్ దగ్గర నుంచి ఇంకొక గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు కింద నుంచి మొదటి పాయింట్ దగ్గరకు వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయండి. తరువాత మొదటి పాయింట్ దగ్గర నుంచి ఇంకో గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ విధంగా మీరు స్టార్ ట్రయాంగిల్ పిక్చర్ను గీయగలిగారు. ఇప్పుడు ఈ పిక్చర్కు కలర్స్ను నింపటం కోసం మనం కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఫిల్ విత్ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కలర్ను నింపండి. తరువాత ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని ఈ పిక్చర్లో 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 నింపండి. తరువాత ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని మధ్యలో కలర్ను ఫిల్ చేయండి. ఈ విధంగా మీరు స్టార్ ట్రయాంగిల్ పిక్చర్ను గీసి కలర్స్ను కూడా నింపగలిగారు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీరు ఎంఎస్ పెయింట్ ఫైల్ని క్లోజ్ చేసి తరువాత మీ కంప్యూటర్లని షట్ డౌన్ చేయండి. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు